అనారోగ్యంతో కన్నుమూసిన నటుడు దర్శకుడు దేవదాస్ కనకాల అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. మహాప్రస్థానంలో దేవదాస్ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అనేక చిత్రాల్లో విలన్గా క్యారెక్టర్ యాక్టర్గా నటించారు దేవదాస్ కనకాల. కె విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన పల చిత్రాల్లో దేవదాస్ కనకాల నటించారు. పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన దేవదాస్ కనకాల తర్వాత మద్రాసులోని అడయార్ యాక్టింగ్ స్కూల్లో యాక్టింగ్ ట్యూటర్గా పనిచేశారు. ఆయన భార్య లక్ష్మి కూడా అదే ఇన్స్టిట్యూట్లో ప్రిన్సిపల్గా ఉన్నారు. వారిద్దరి శిక్షణలో నటన నేర్చుకున్న రజనీకాంత్, చిరంజీవి, సుధాకర్, రాజేంద్ర ప్రసాద్ వంటి వారు చిత్రసీమలో రాణించారు. దేవదాస్ తర్వాతి రోజుల్లో చలిచీమలు, నాగమల్లి, ఓ ఇంటి భాగవతం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. గత సంవత్సరం దేవదాస్ భార్య లక్ష్మి కన్నుమూశారు. అప్పటి నుంచి దేవదాస్ సైతం అనారోగ్యం పాలయ్యారు. కొంతకాలంగా వీల్ చైర్కే పరిమితమైన దేవదాస్ నిన్న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. నన్ను ఒక శిష్యుడిగా కాకుండా ఒక బిడ్డలాగా చిన్నప్పుడే తల్లి లేని నాకు మేడం గారు, మాస్టారు ఒక బిడ్డలాగా ఆకలేసినప్పుడు భోజనం పెట్టి మరీ నాకు విద్య నేర్పించారు. అలాంటి మాస్టర్ గురువుగారు, తండ్రి సమానులు ఈ రోజున శివైక్యం పొందారు. పుట్టిన వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. మా మేడం గారు వెళ్ళిపోయినప్పుడే ఈయన ఎక్కువ కాలం ఉండరు అనుకున్నాము. అలాగే ఏది ఏమైనా రజనీకాంత్ గారికి, నాకు, అలాగే మా ఇన్స్టిట్యూట్లో చిరంజీవి గారు, ఇంకా చాలామంది నారాయణరావు గారు, ప్రదీప్ శక్తి, ఇలా నేను చెప్పుకుంటూ పోతే సుధాకరు, ఇలా ఇట్లా చాలామంది మేము ఆయన దగ్గర నేర్చుకున్నాము. అయితే నాకు ఆయన దగ్గర ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. వారు ఎక్కడ ఏ పాఠం చెప్పినా, ఎవరు తీసుకున్నా, నాకు రాజా అనబడే రాజేంద్ర ప్రసాద్ చాలా మంచి స్టూడెంటు అని చెప్పేవారు మాస్టరు. ఆయన అన్నదాన్ని డెఫినెట్గా, ఆయన నేర్పిన సిస్టమ్ని ఇప్పటి వరకు ఖచ్చితంగా ఫాలో అవుతున్న నటుల్లో నేను ఒకడిని అనుకుంటున్నాను. అలాంటి మా మాస్టర్ లేరు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు.